తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉంది, అలాగే బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్గా అయితే సార్, లైక్ సీఎం క్యాండిడేట్ లైక్ ఆటిట్యూడ్ కానీ, ఆ బలమైన సంకల్పం కానీ, లైక్ ఇంకేమంటారు సార్, నాకు పాలిటిక్స్ గురించి అంత తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆబ్వియస్గా వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ ఫెయిల్ కేసీఆర్ గారే వస్తారండి. ఎందుకనంటే ఆయన ఉన్న సంకల్పం, ఆటిట్యూడ్, లైక్ ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎవరు చూసుకున్నా, లైక్ టీడీపీ సారీ మన బీజేపీ నుండి తీసుకున్నా లేదంటే కాంగ్రెస్ నుండి తీసుకున్నా కానీ, వాళ్ళు ఏంటి అని అంటే ప్రాపర్ లైక్ పాలిటిక్స్ గురించి కానీ ఏదైనా చేయడానికి కానీ ఉండదు, దాని గురించి మాట్లాడరు కూడా ఫస్ట్ థింగ్. అయితే వాళ్ళు ఏంటంటే ఎవరైనా విమర్శించడానికి సంథింగ్ అది చేయలేదు ఇది చేయలేదు అనడానికి తప్ప, లాస్ట్ 10 ఇయర్స్లో లైక్ మాది విలేజ్ అండి చెన్నూరు దగ్గర, బాలకృష్ణ మా ఎమ్మెల్యే, సో ఒక 3-4 ఇయర్స్ మా చెన్నూరు ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయాడు. సో మాకేం గ్రాటిట్యూడ్ ఉంటుందండి సార్, మాకు ఎంతో కొంత మాకైతే చేంజెస్ కనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్గా వీ విల్ చూజ్ గుడ్ పర్సన్ అని అంటే ఆయనే ఉంటారు కదండి. సో ఆబ్వియస్గా వితౌట్ ఎనీ ఫెయిల్ మేమైతే అందరం అనుకునేది ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు అని. మళ్ళీ ఇంకోటి దేంట్లో అండి, ఎవరికి ఆ ఆటిట్యూడ్, ఒక లైక్ ఒక పర్సన్కి, ఒక సీఎంకి, లైక్ ఒక కింగ్కి ఏముంటుందండి జెన్యున్ లైక్ ఒక ఆటిట్యూడ్ ఉంటుంది. ఆ లెవెల్ ఆటిట్యూడ్ కానీ, ఆ గ్రాటిట్యూడ్ కానీ, అంత బలమైన సంకల్పం కలిగిన మనిషి ఏ పార్టీలోనూ లేరండి. సో ఆబ్వియస్గా ఆయనే వస్తారని అనుకుంటున్నాం, వస్తే బెటర్. అంటే కాంగ్రెస్ ఏముంటుందంటే మేము ఇచ్చాం, తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ గారు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మాకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఆబ్వియస్లీ, కానీ ఇంకోటి ఏంటంటే ఎఫర్ట్ పెట్టింది ఎవరండి? కేసీఆర్ మనకు తెలంగాణ కావాలని ఆ ఎఫర్ట్ పెట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి సంథింగ్ ఎన్ని రోజుల్లో నిరాహార దీక్ష చేసి, సో దానికి ఆమె రియాక్ట్ అయ్యి తెలంగాణ ఇచ్చింది తప్ప ఆమెకు ఆమె వచ్చి అదైతే ఇవ్వలేదు కదా.